నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఈ వివరాల కొరితే ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో శుక్రవారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ధర్నాను జయప్రదించారని రైతు బంధు సమితి అధ్యక్షుడు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతోని రేపు మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందట తలమడుగు మండల టీఆర్ఎస్ పార్టీ తరపున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి మండల రైతులు గాని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ హాజరు కావాలని, మరి కేంద్ర ప్రభుత్వము ఏదైతే కేంద్రం ఉన్న మంత్రులు ఒక మాట చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్న అధ్యక్షుడు ఒక మాట చెప్తున్నారు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమో మేము వరి ధాన్యము మేము అసలే కొనము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడము, ఇక్కడ ఉన్న నాయకులు మరి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరి వరి ధాన్యము మేము కొనిపిస్తాము, వరి ధాన్యము అన్నది కేంద్రమే కొనాలా, మరి మా మెడలు అంచడు కాదు, మా ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ధర్నా వేసి కేంద్ర ప్రభుత్వంది మెడలు వంచి వరి ధాన్యము కొనేంత వరకు మా ధర్నా కార్యక్రమాలు మా ఇతర కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైనా అనుమానితులుగా తిరుగుతూ కనబడితే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని వరంగల్ ఏసీపీ గిరికుమార్ పిలుపునిచ్చారు. ఇంతర్జార్గన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలోని ఎస్ఆర్ నగర్ లో డీసీపీ పుష్ప ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి అరికట్టడానికి నగరంలో కార్డన్ సెర్చ్ చేశామని ఏసీపీ తెలిపారు. సరైన పత్రాలు లేని 49 మోటార్ సైకిళ్లు, బెల్ట్ షాప్లలో 16,000 రూపాయలు విలువ చేసే మద్యం సీజ్ చేశామని ఆయన తెలిపారు. లైన్ డిపార్ట్మెంట్ సమస్యను పరిష్కరించే విషయ ప్రయత్నం చేశాము. అదేవిధంగా మరి ఇక్కడ ఎస్ఆర్ఐ వరంగల్ న్యూస్. ఈరోజు మనం ఇంద్రజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్నాం. ఈ ఎస్ఆర్ నగర్ మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ కానీ మిగతా అన్ని రకాలు కలిపి సుమారు 300 వరకు ఇండ్లు ఉంటున్నాయి. మొత్తం సుమారు 2500 ముందు నుంచి 3000 వరకు పబ్లిక్ కూడా ఇక్కడ ఏరియాలో నివసిస్తున్నారు. చాలా కాలం నుంచి ఉంటున్నారు కాబట్టి పబ్లిక్ కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేసి కూడా ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి కార్డినెంట్ సెర్చ్లో భాగంగా ఇక్కడ కనుక మనం సెర్చ్ చేస్తే పాత నేరస్తులే కానీ లేదా కొత్త గవర్నర్ వచ్చేసి ఆవాసం ఉంటున్నట్టే కానీ రెంట్స్ తీసుకొని తెలియకుండా వచ్చేసి ఉంటున్న ఉద్దేశంతో మనం సెర్చ్ ఆపరేషన్ చేస్తాం. ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు 70 సిబ్బందితో 3 సీఐలు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 300 ఇండ్లు మేము చెక్ చేసాం. 300 ఇండ్లు చెక్ చేసిన తర్వాత మాకు 49 వాహనాలు దొరికినాయి, అంటే బైక్స్ ఆటోలు అవన్నీ కూడా దొరికినాయి. అంటే వాటి కొంతమందికి నెంబర్ లేకపోవటము, కొంతమంది ఓనర్షిప్ అనేది లేకపోవటం కాబట్టి వీటన్నిటి కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తాం. ఈ ఏరియాలో 4 బెల్ట్ షాపులు కనుక ఉంటే 4 బెల్ట్ షాపుల్లో సుమారు 16,770 రూపాయలు విలువైన మద్యం వీరులే కానీ క్వార్టర్సే కానీ అన్నీ కూడా దొరికినాయి. పబ్లిక్తో కూడా మేము మాట్లాడడం జరిగింది, పబ్లిక్ వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు గతంలో సార్ ఎట్లయితే ఉధృతంగా జరుగుతున్నట్టు మొత్తం కంట్రోల్ చేశారో గంజాయి కానీ టొబాకో ప్లాంట్స్ కానీ బంద్ చేయటం, తర్వాత రౌడీ షీట్ ఎలిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే వాటి కూడా కంట్రోల్ చేయడం అనేది భాగంగా చేస్తున్నాం. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్లో ధర్నా నిర్వహించారు. రైతులను మోసం చేయొద్దని, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, రాజేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఇన్ఛార్జ్ రామ్నాథ్, అయ్యన్న, భూమయ్య, దళిత మోర్చా అధ్యక్షులు సాగర్, బీసీ మోర్చా అధ్యక్షుడు మల్లేష్ పాల్గొన్నారు. ఎక్కడైతే కళ్ళాలలో ఓట్లున్నాయో, ఐకేపీ సెంటర్లలో ఓట్లున్నాయో, అదేవిధంగా రోడ్లు మీద ఉన్న ఓట్లను కొనాలని చెప్పి మొన్న బండి సంజయ్ గారు ప్రెస్ మీటలో అదేవిధంగా వివిధ వేదికల మీద చెప్పడం జరిగింది.
అయితే కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఆయన కంగు తిని ఏం చేయాలో తోచక నిజంగా మత్తి భ్రమించి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఎన్నడూ లేని ఈ మధ్య కాలంలో ఇవాల బయటకు వచ్చి దాదాపు 2 గంటలతో 2 గంటల పాటు రెండు సార్లు ఇవాల ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పకుండా మెడల్ వస్తాం, నీ ఫామ్ హౌస్ దున్నుడే, నిన్ను అరెస్ట్ చేసుడే, నిన్ను జైలుకు పంపుడే, నువ్వు ఎన్ని దాదాపు తప్పులు చెప్పుడు చేసినా బెదిరేటోళ్ళు ఇక్కడ లేరు, నువ్వెన్ని అబద్ధాలు మాట్లాడినా నమ్మేటువంటి ప్రజలు ఇక్కడ లేరు, నువ్వెన్ని హెచ్చరికలు చేసినా ఇక్కడ ఎవరు కూడా బెదిరిపోయేటువంటి వాళ్ళు లేరు. టీడీపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోకిలను గెలిపించారని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాకు ఉప మున్సిపాలిటీ 12వ వార్డు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబాబుతోనే మున్సిపాలిటీ అభివృద్ది సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సర్దార్ బాషా, రవి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ఈ కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నిక మొట్టమొదటిసారి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కుప్పం ప్రజలందరూ కూడా చూస్తున్నారని మేము భావిస్తున్నాం. మేము ఇచ్చాపురం నుంచి వచ్చాం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఒక పనికి మాలిన వ్యవస్థ అయినటువంటి వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకోండి. ఈ రోజు విచ్చల విడిగా రౌడీయిజం చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సరంలో ఏ ఒక్క పని కూడా చేయని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 95% కంప్లీట్ అయినటువంటి ఆంధ్రనీవా కాలువ కానీ కుప్పంలో బిల్డింగ్స్ కానీ అనేక కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్ లో పెట్టేశారు, ఎక్కడికక్కడ నిలిపేశారు. కనీసం అది కూడా పూర్తి చేయకుండా 2.5 సంవత్సరంగా కేవలం ఈ ఎన్నికల కోసం అనేసి ఎన్నికల్లో ప్రజల్ని మభ్య పెట్టే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే తప్ప కుప్పం ప్రజలు ఓటేయరు. కృష్ణా జిల్లా నందిగమ పట్టణంలో గల కేవీఆర్ కళాశాల విద్యార్థులతో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ చర్చలు సఫలమయ్యాయి. 3 రోజుల నుంచి విద్యార్థులు ధర్నా నిర్వహిస్తుండగా కాలేజ్ యాజమాన్యంతో సబ్ కలెక్టర్ మాట్లాడారు. ఆయన ఇచ్చిన హామీతో విద్యార్థులు నిరసన విరమించారు. తమపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ సబ్ కలెక్టర్ కు విద్యార్థులు విరతి పత్రం అందించారు. లేకపోతే లెక్చరర్స్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మాకు ఇబ్బంది ఉండొచ్చు అనే ఉద్దేశంతో పిల్లలు ఆందోళన చేపట్టడం వాళ్ళకి ఇంతకుముందే చెప్పడం కూడా జరిగింది. గవర్నమెంట్ 3 ఆప్షన్ ఇచ్చింది. 1, మీరు రన్ చేసుకుంటే మేనేజ్మెంట్ మీరు రన్ చేసుకోండి, లేదంటే మాకు గవర్నమెంట్కి అప్పచెప్తే గవర్నమెంట్ రన్ చేస్తుందని. మేనేజ్మెంట్ మేమే రన్ చేస్తా ఉన్నారు. సంబంధించి స్టూడెంట్స్కి కొన్ని గ్రీవెన్సెస్ ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ ఇంతకుముందు ఎలాగైతే కాలేజ్ కంటిన్యూ అయిందో ఆ విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దానికి కూడా మనము గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము ఇంతకుముందు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అండ్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఏదైతే బిల్డింగ్ ఇచ్చి మనకి ఇస్తేనే మనము దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. తప్ప విజయవాడ సబ్ కలెక్టర్ గారు మా కాలేజ్కి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే మేము ఈ 3 రోజులు నిల్చొని పోరాటం చేసామో దానికి ఫలితం అయితే వచ్చేలాగే ఉంది. మా యొక్క విన్నపాలని అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే అసలు ఈ జీవోలు పాస్ చేసిన విషయం మాకు తెలియదు సార్. సార్ వచ్చిన తర్వాత జీవోస్ గురించి తెలిసింది. తర్వాత ఎలా ఉండాలి మేనేజ్మెంట్ ఎలా నడుచుకోవాలి, వాళ్ళు పెట్టిన ఫీజ్ ఏంటి అన్నది మాకు కరెక్ట్ ప్రాసెస్ తెలిసింది సార్. సరే ఇది 7 కాలేజ్, 7 కాలేజ్ కొనసాగించాలి. దీంట్లో దాదాపు 750 మంది స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు. దీన్ని 7 కాలేజ్ కొనసాగించాలి. ఈరోజు గవర్నమెంట్ జీవోలో స్పష్టంగా గత 7 కాలేజీలో ఎంతైతే ఫీజు స్ట్రక్చర్ ఉందో అంతే అమలు చేస్తామని గవర్నమెంట్ జీవోలో పాస్ చేసింది. ప్రకాశం జిల్లా కొండపిలో శ్రీ గంగాపార్వతీ సమేత శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు శివయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళేశ్వర రావు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ముత్తుకూరులో విద్యార్థులకు సర్పంచ్ జగదాంబ కిష్టపాద్రలో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆరోగ్య సూత్రాలను పాటించాలని ఆయన అన్నారు. సమాజం అభివృద్ధి పదంలో నడుస్తోందని దేశం త్వరగా పురోభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మాడూరు సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 1-4 వార్డులకు గుడికాడి పోచమ్మ శ్రీనివాసరెడ్డిలు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఆ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నిక ధ్రువపత్రాలను ఈ నెల 15వ తేదీన అందించడం జరుగుతుందని ఎన్నికల అధికారి కిరణ్ మై, అసిస్టెంట్ ఎన్నికల అధికారి సాదిక్, సొసైటీ సీఈఓ కృష్ణ, ఇన్ఛార్జ్ చైర్మన్ చందర్ తదితరులు పాల్గొన్నారు. మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ 27-4 వాళ్ళు విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ ఎన్నికలు జరగడానికి 9th round నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 10th round రిసీప్ట్ ఆఫ్ నామినేషన్ పర్పస్ రెండే రెండు నామినేషన్స్ వచ్చినాయి. మడూరుకు ఒకటి TC1 మడూరు, TC4 ఖాజాపూర్. మరి రెండు టీసీలకు సంబంధించి రెండే నామినేషన్, మడూరు నుంచి ఒక నామినేషన్ వచ్చింది, ఖాజాపూర్ నుంచి కూడా ఒకటే నామినేషన్ వచ్చింది. కాబట్టి నిన్న రిసిప్ట్ ఆఫ్ నామినేషన్ జాబితా నిన్ననే వేయడం జరిగింది. మరి ఈరోజు స్క్రూటినీ అండ్ విత్డ్రాల్లో భాగంగా మరి వచ్చిన నామినేషన్స్ సక్రమంగా ఉన్నాయి కాబట్టి మరి స్క్రూటినైజ్ చేసిన వాటిని మరి ఎలాంటి విత్డ్రాల్ పరిస్థితి లేదు కాబట్టి ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ ఈరోజు వేయడం జరిగింది. ఈరోజు పిఎస్ఎస్ మరియు శంకరంపేట మండలం సంబంధించి ఎలక్షన్ TC1 TC4లో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి మాకు స్టేట్ ఎలక్షన్ అథారిటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారంగా 9-9 2021 నాడు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మరి 10-11 నామినేషన్ల స్వీకరణ జరిగింది. స్క్రూటినీ ఈరోజు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ విత్డ్రాయల్స్ కానీ మరియు పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ కూడా ఈరోజు 11-11 జరిగింది. అదే మరి నామినేషన్స్ పరంగా ఒకటే ఒకటి ఆ వార్డ్ నుంచి వార్డ్ నంబర్ 1 నుంచి ఒకటే వచ్చింది. కొత్తగూడెం నియోజకవర్గం చంద్రగొండ మహాలక్ష్మి మండల సమైక్యాధ్రులు సదరం క్యాంప్ ద్వారా అర్హులైన దివ్యాంగులను గుర్తించినట్లు డిఆర్డీఏ డిపిఎం యాదయ్య, ఏపీఎం సంతోష్ తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సదరం క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్కి చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లి, జులూరుపాడు మండలాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. వీరందరికీ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ గుగుత్ రవిబాబు సమక్షంలో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకన్న, హిమబిందు, ఎంపీడీఓజీ అన్నపూర్ణ, ఏపీఎం ప్రదీప్, మహిళా సమైక్య సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పేరు బి యాదయ్య, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో సోషల్ సెక్యూరిటీ విభాగం సంబంధించి డిపిఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈరోజు చెడుగూడ మండలంలో వికలాంగులకు సంబంధించి సదర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముందుగానే బీ సేవలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 62 మంది. నమస్తే అండి, నా పేరు సంతోష్. నేను ఇక్కడ చంద్రగొండ మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకి సదరం క్యాంప్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ సదరం క్యాంప్కి మనకి సదరం వెబ్సైట్ నందు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు మొత్తం 62 మంది ఉన్నారు. 62 మందికి గాను ఇప్పటివరకు 50 మంది హాజరయ్యి ఉన్నారు. ఈ వీళ్ళందరికీ కూడా సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ పరీక్షలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 7వ వార్డులో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజును గెలిపించారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రచారం చేశారు. వడపల్లిలో వర్షాన్ని లెక్క చేయకుండా ఆయన ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. చిన్నారి పుట్టినరోజు కావడంతో ఎంపీ మిథున్రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీడు వెక్క సొల్
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో డిఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీసులతో కోడన్ సెషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 77 బైక్లు, 14 ఆటోలు, 5 ట్రాక్టర్లు, ఒక కారు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు డిఎస్పీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ అజయ్ బాబు, ఎస్ఐలు జ్యోతిమణి, రామ్ నాయక్, ప్రేమ్దీప్, కోదాడి రాజు, కె రాజు పాల్గొన్నారు. ఆయన చూసొస్తున్నాడు, ఫైవ్ స్టార్ చూసొస్తున్నాడు కాదు, శాటిలైట్ పైన ఉంటుంది, శాటిలైట్ అవి ఫోటోలు తీస్తాయి, ఎప్పుడు పచ్చగా ఉంది, ఎప్పుడు భూమి ఉంది, గంట గంటకి తీస్తాయి ఫోటోలు. 2011లో ఇక్కడ పచ్చగా ఉంది, 2021లో తెల్లగా ఉంది, అంటే కొట్టేసినట్టు, పచ్చగా ఉంటే అడిగి ఉన్నట్టు. మీరు ఏమనుకుంటారంటే ఆయన వచ్చి చూస్తున్నారా, ఏం చేస్తున్నారా అనుకుంటారు. పిల్లలు కన్సూమ్ చేస్తారు, తాగుతున్నారని ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీ ఇంటి పక్కంలో పిల్లలు తాగుతున్నా కూడా అది మాకేం కాదు అనుకోవద్దు. మీ ఇంటి పక్కన పిల్లలు, మీ పిల్లలు కూడా అలవాటు చేస్తారు. ఏపీ ఉన్నదో పోలీసులు అది అప్లికేషన్ ఇవ్వండి. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైనా హెరాస్మెంట్ చేస్తే మా దృష్టి తీసినాన్ని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐఎస్ ఆఫీసర్ కి, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కి దృష్టికి తీసుకెళ్లి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. షాబాద్ మండలంలోని చిన్న సోలిపేట్, పెద్ద సోలిపేట్, మద్దూర్, రామ్ సింగ్ తాండా, బీకే తాండా, హనుమ్య తాండాలలో గడప గడపను సందర్శించారు. ఎమ్మెల్యే పెన్షన్లో 16 రూపాయలు కట్ అవుతున్నాయని ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు. కొందరు ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య, స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతి, షాబాద్ మండల అధ్యక్షుడు నరసింహారావు, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మద్దూరు సర్పంచ్ నరేందర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్ రామ్దేవ్, సోలిపేట సర్పంచ్ రమ్యకృష్ణ, లక్ష్మి రాజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఉద్దేశించుకొని శుభోదయమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గ్రామాల్లో కూడా చాలా మటుకు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దృష్టికొచ్చి ఇక్కడ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. అవి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ యొక్క గ్రామాల్లో సమస్యలు లేని గ్రామాలకు తీర్చడానికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి జిల్లా మంత్రి, జిల్లా ఎంపీ గారి సహకారంతో, ఎంపీపీ, డిప్యూటీసీ, స్థానిక సర్పంచ్, డిప్యూటీసీ అందరితో కలిసి ఐకమత్యంగా ఈ గ్రామాల్లో ఎలాంటి సమస్య లేని, నియోజకవర్గంగా సమస్య లేని మండలంగా తీర్చిదేవాలని ఈ యొక్క శుభోదయ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటే తెలుగు న్యూస్.